తిరిగి వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కాపు, బలిజ, తెలగ ఒంటరి కులాలకు చెందిన నిరుద్యోగ యువత కోసం ఉపాధితో కూడిన వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి చెప్పారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన సింక్రోసర్వర్ గ్లోబల్ సొల్యూషన్ శిక్షణా సంస్థను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన నిరుద్యోగ యువత కోసం ఉపాధితో కూడిన వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ డి వెంకటస్వామి చెప్పారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఈ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన సింక్రోసర్వ్ గ్లోబల్ సొల్యూషన్స్ శిక్షణా సంస్థను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డిగ్రీ పూర్తయిన నిరుద్యోగ కాపు యువతకు సెప్టెంబర్ 7వ తేదీ నుండి శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణను కూడా కార్పొరేషన్ తరపున ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను స్థాపించేందుకు కాపు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని, దీనికి సంబంధించి అక్టోబర్ 1వ తేదీలోపు అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ శ్రీరామ్, వై విద్యాసాగర్, ఎస్ మురళీమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 31వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం ఉన్నది. వారందరూ చేసుకున్నట్లయితే వారందరినీ కూడా ఈరోజు సాయంత్రం లోపల నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి వారి సర్టిఫికేట్ అన్నింటిని పరిశీలన చేసి వారి యొక్క వివరాలన్నీ గుర్తించుకున్న తర్వాత ఏ ఇన్స్టిట్యూషన్ అయితే వారు కోరి ఉన్నారో ఆ ఇన్స్టిట్యూషన్కి శిక్షణ ఇప్పించడానికి ఆ విద్యార్థులను పంపడం జరుగుతుంది. వారికి ఉచితంగా ట్యూషన్ ఫీజు చెల్లిస్తారు. అదేవిధంగా నెలకు 5,000 రూపాయల చొప్పున ఆ విద్యార్థులకు కోర్సు కాలపరిమితిని బట్టి వారి ఉచిత భోజన వసతుల కోసంగా ఆ ప్రభుత్వం వృత్తి కూడా కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. తర్వాత నేడు ఆర్టీసీ బస్టాండు ఎయిర్పోర్టులకు ధీటుగా ఉంటున్నాయని నెల్లూరు ఆర్టీసీ ఈడీఓ జయరావు పేర్కొన్నారు. నెల్లూరు ఆర్టీసీ 1వ డిపోలో 4 రోజులు ఓఆర్ సాధించిన సిబ్బందికి ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ 1వ డిపోలో 4 రోజులు ఓఆర్ సాధించిన సిబ్బందికి ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నేడు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లు ఎయిర్పోర్టులకు ధీటుగా ఉన్నాయని ఈడీఓ జయరావు పేర్కొన్నారు. సిబ్బంది కలిసికట్టుగా మరో 2-3 ఏళ్లు కష్టపడితే ఆర్టీసీకి బంగారు బాట పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ నెల్లూరు ఈడీ రవీంద్రబాబు, ఆర్ఎం రవివర్మ, హైదరాబాద్ సిటీఎం బ్రహ్మానందరెడ్డి, సిటీఎం సత్యనారాయణ, వన్ డిపో మేనేజర్ సీనయ్య, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ సెంటర్స్ లో పోతుంది. నువ్వు ఎక్కడ ఎత్తుకుంటున్నావు అండి? అవుట్ గోయింగ్ చార్ట్ దగ్గర ఎత్తుకుంటున్నావు, లేకుంటే డిపోలో ఎత్తుకుంటున్నావు, డిపో మేనేజర్ దగ్గర ఎత్తుకుంటున్నావు, మనం మనం కొట్లాడుకుంటున్నాం. బయట మొత్తానికి ఎలక్ట్రలాగా వాళ్ళు, బిల్లులాగా వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. దీని నుంచి మనం బయటికి రావాలి. వెంకటాచలం వద్ద విజిలెన్స్ డిఎస్పీ తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద విజిలెన్స్ డిఎస్పీ వెంకటనాథరెడ్డి తనిఖీలు నిర్వహించారు. అధిక లోడుతో వెళుతున్న 14 లారీలపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన లారీలను వెంకటాచలం పోలీస్ స్టేషన్కు తరలించారు. అల్లూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో పశువులకు జలగవ్యాధి వ్యాప్తి చెందుతోంది. వ్యాధి నివారణ చర్యలను గురించి పాడి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు అల్లూరు మండల పశువైద్యాధికారి అస్లాం తెలిపారు. అల్లూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలలో పశువులకు జలగవ్యాధి వ్యాప్తి చెందుతోందని, వ్యాధి నివారణ చర్యలను గురించి పాడి రైతులకు అవగాహనను కల్పిస్తున్నట్లు అల్లూరు మండల పశు వైద్యాధికారి అస్లాం తెలిపారు. చెరువులు, నీరు నిల్వగల గుంటలలో జలగలు ఉన్న నీటిని తాగడం వల్ల పశువులకు ఈ వ్యాధి వచ్చి అనారోగ్యం పాలవుతున్నాయని, ఈ వ్యాధి తీవ్రమైతే పశువులు మృతి చెందుతాయని చెప్పారు. నిల్వ ఉన్న నీటిని పశువులకు తాగించవద్దని ఆయన పాడి రైతులకు సూచించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చంద్రన్న బీమా పథకాన్ని అన్ని రంగాలకు చెందిన కార్మికులు వినియోగించుకోవాలని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. నెల్లూరు నగరంలోని కార్మిక శాఖ కార్యాలయంలో యాక్ట్ న్యూస్తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. చంద్రన్న బీమా పథకానికి చెందిన కరపత్రాలు ఆవిష్కరించారు. రేపటి నుంచి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తామన్నారు. 60 రంగాలకు చెందిన కార్మికులు ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలియజేశారు. సర్వే ఇంకా కాని చోట్ల వచ్చినప్పుడు, ఎన్యూమరేటర్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా ఇక చంద్రన్న బీమా పథకంలో మేము చేరతాము, మేము అలానే భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నాము, మమ్మల్ని తప్పనిసరి నమోదు చేయండి. 15,000 ఆదాయం లోపు చేయడం ప్రతి వారు కూడా దీనిలో చేరి ఈ పథకాలన్నింటిలో ప్రయోజనాలు పొందాలని చెప్పేసి మన నెల్లూరు జిల్లాలోని అందరికీ కూడా నేను కోరడం జరుగుతుంది. కోవూరు మండలం వేగూరు గ్రామంలోని ఆర్వేటమ్మ ఆలయంలో
అమ్మవారి విగ్రహం ఏర్పాటు వివాదంగా మారింది. గ్రామంలోని కొందరు కొయ్య విగ్రహం పెట్టాలని సూచించగా మరికొందరు రాతి విగ్రహం ఏర్పాటు చేయాలని తెలిపారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆర్యతమ్మ దేవాలయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా టీటీడీ వేద పండితులు సత్యనారాయణ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహ ఏర్పాటుపై వచ్చే నెల 23వ తేదీన గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తామని తహసీల్దార్ నరసింహం తెలిపారు. రెండో పంట వేసుకున్న రైతులకు బ్యాక్టీరియా కంకి ఎండు తెగులు పంటను ఆశించి కలవరపెడుతోంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించక శాస్త్రవేత్తల సలహాల కోసం రైతులు పరుగులు తీస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పెనుబర్తి, కలివేలపాలెం, మాదరాజుగూడూరు ప్రాంతాలలో రెండో పంట వరిసాగు చేసిన రైతులకు కంకి ఎండు తెగులు పంటను ఆశించి కలవరపెడుతోంది. కంకి తీసిన తర్వాత గింజ పాలు పోసుకునే దశలో ఈ తెగులు ఆశించి పాలు పోసుకోకుండా పోవడంతో గింజ తరకలుగా మారిపోతున్నాయి. రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపు కాకపోవడంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆశ్రయిస్తున్నారు. దీని నివారణకు ఎకరాకి 200 మిల్లీలీటర్లు ప్రోపికోనజో, 50 గ్రాములు పాంటోమైసిన్ కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. నెల్లూరు మూలాపేటలోని లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో మరాఠీ లెర్నింగ్ వర్క్స్ ఆర్గనైజేషన్ వారు ఎనిమల్ థీమ్ లో భాగంగా ప్రాథమిక స్థాయి పిల్లలకు ఫేస్ పెయింటింగ్ చేయించారు. పిల్లలు ఒకరికొకరు ముఖాలకు వివిధ జంతువుల ముఖాల బొమ్మలు చిత్రీకరించుకున్నారు. జంతువుల హావభావాలను ప్రదర్శించారు. నెల్లూరు మూలపేట లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో మురాఖీ లెర్నింగ్ వర్క్స్ ఆర్గనైజేషన్ వారు ఎనిమల్ థీమ్ లో భాగంగా ప్రాథమిక స్థాయి పిల్లలకు ఫేస్ పెయింటింగ్ చేయించారు. పిల్లలు ఒకరికి ఒకరు ముఖాలకు వివిధ జంతువుల ముఖాల బొమ్మలు చిత్రించుకున్నారు. ఆయా జంతువుల మాదిరిగానే హావభావాలు ప్రదర్శించారు. ఈ కృత్యం అభ్యసించటం ద్వారా జంతువుల వ్యవహార సరళిపై చిన్నారులకు అవగాహన కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చాట్ల నరసింహారావు, డైరెక్టర్ రాజేష్, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్ సహజ పాల్గొన్నారు. ఏడు సంవత్సరాల వయసు గల తన బిడ్డ సోరియాసిస్ అనే చర్మవ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దాతలు తమ బిడ్డకు వైద్యం చేసేందుకు ఆర్థిక సహాయాన్ని అందించాలని బుచ్చిరెడ్డిపల్లి మండలం పెనుబల్లి గ్రామంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన మెహతాజ్ తెలిపారు. గత 3 సంవత్సరాల నుంచి తమ బిడ్డకు వచ్చిన వ్యాధి తీవ్రమైందని, ఆర్థిక సమస్యల వల్ల సకాలంలో వైద్య చికిత్సలను అందించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. 7 సంవత్సరాల వయసు గల తన బిడ్డ సోరియాసిస్ అనే చర్మవ్యాధితో అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దాతలు తమ బిడ్డకు వైద్యం చేసేందుకు ఆర్థిక సహాయాన్ని అందించాలని బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన మెహతాజ్ తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి తమ బిడ్డకు వచ్చిన వ్యాధి తీవ్రమైందని, ఆర్థిక సమస్య వల్ల సకాలంలో వైద్య చికిత్సలను అందించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్పారు. దయగల హృదయం ఉన్న దాతలు స్పందించి తన బిడ్డ ప్రాణాలను కాపాడాలని ఆమె వేడుకుంటోంది. అవస్థపడుతున్నాం, చర్మవ్యాధి నుంచి చాలా దగ్గర చూపించినాము. చూపించాక డబ్బులు కూడా లేవు. ఇప్పుడు చూపించి చాలా రోజులు అవస్థపడి పడి నా వస్తువులన్నీ అమ్మేశాము. ఉన్నవరికి నెల్లూరులో చాలా హాస్పిటల్ తిరిగాము. తిరిగి ఇంకా చూపించుకోలేని పరిస్థితిలో చెన్నైకి తీసుకొని చూపిస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇప్పుడు ఎవరైనా దాతలు స్పందించి ఇస్తే ఎవరైనా మనం కుళ్ళోడికి చూపించుకుంటామని. బాబుకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. ఆ బాధ మేము చూడలేక తలారోంత డబ్బులు వేసి సహాయం చేసి మద్రాసుకు పంపించాము. అయినా ఆరోగ్యం కుదరట పడలేదు. కొంచెం మీరు దయచేసి ఆ బాబుకి ఏమైనా ఎవరైనా సహాయం చేస్తే ఆరోగ్యం కుదరబడుతుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనను మెరుగుపరిచేందుకు అనేక మార్పులు తీసుకువస్తున్నామన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి మువ్వా రామలింగం. నగరంలోని కస్తూర్బా గార్డెన్స్లో సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో జరిగిన జిల్లా స్థాయి వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని కస్తూర్బా గార్డెన్స్లో సెకండరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో జిల్లా స్థాయి వార్షిక సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డీఈఓ, జెడ్పీ సీఈఓ, కార్పొరేటర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గురుకుల పాఠశాల విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయాన్ని ఆలపించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాబోధనను మెరుగుపరిచేందుకు అనేక మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల కన్నా వచ్చే ఏడాది నుంచి మంచి ఉత్తీర్ణత సాధించే సత్తా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఉందన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులు నడుస్తున్నాయని, ఉపాధ్యాయులు కూడా మంచి బోధన అందించాలన్నారు. ఈ విషయాలన్నీ కూడా అనేక మంచి ఐడియాలజీ ఉంది. అతని గతంలో కూడా మనకి మార్గదర్శని అనేక రకాలుగా మన పిల్లలకి మరి వర్కింగ్ చెప్పాలంటే అనేక రకాల మెటీరియల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మన చైర్మన్ గారు కూడా మన గవర్నమెంట్ స్కూల్ మీద స్పష్టమైన అవగాహన ఉంది, వారు కూడా వచ్చారు. అదేవిధంగా మన మున్సిపల్ మేయర్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్స్పల్ హై స్కూల్స్కి, అదేవిధంగా యూపీ స్కూల్స్కి, ప్రైమరీ స్కూల్స్కి, నాకు తెలిసి ఏ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 5 కోట్ల బడ్జెట్, కేవలము స్కూళ్ళకు మాత్రమే 5 కోట్ల బడ్జెట్ కల్పించిన మొట్టమొదటి మున్సిపల్ నాకు తెలిసి కార్పొరేషన్ మన నెల్లూరు నేను అనుకుంటున్నా. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి అన్నారు. హైస్కూళ్లలో వాచ్మెన్లు లేకపోవడంతో మరుగుదొడ్ల నిర్వహణ సరిగా ఉండడం లేదన్నారు. మున్సిపల్ హై స్కూల్స్ లో కానీ, మామూలుగా మన ఎలిమెంట్ స్కూల్స్ హై స్కూల్స్ లో కానీ, జెడ్పీ హై స్కూల్స్ లో కానీ యొక్క శానిటేషన్ ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది అది మీకు తెలుస్తా ఉంది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ప్రజా వైద్యులు ఊటుకూరు బ్రహ్మారెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.